ओम श्री गुरुभ्यो नमः। केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजाः वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खिल भूषणानि सततं वाग्भूषणं भूषणं। संस्कृत भाषा जिज्ञासूनां सर्वेषां शुभस्वागतम्, सर्वेभ्यः अपि शुभस्वागतम्। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वंदे भारतमातरम्। इवाड संस्कृतं संस्कृतभारतीयं कार्यक्रमंलो द्वित्वाक्षर పదాని సంయుక్తాక్షర పదాని అనే రెండు శీర్షికల్లో మనం కొన్ని పదాలు చూద్దాం ఇప్పుడు। ఈ పదాలతో వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అది కూడా పరిశీలిద్దాం। జయతు సంస్కృతం వదతు సంస్కృతం, జయతు సంస్కృతం వదతు సంస్కృతం, సంస్కృతం జయతు సంస్కృత భాష జయము పొందునుగాక, వదతు సంస్కృతం సంస్కృతం మాట్లాడండి, పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృత మాతరం। ఆ సంస్కృత భాష సరస్వతీదేవికి నమస్కరిస్తూ మనం ద్విత్వాక్షరాలతో పదాలు చూద్దాం। అన్నం, చాలామంది అన్నం అంటే తెలుగు పదం అనుకుంటారు, ఎందుకంటే తెలుగులో బాగా ప్రాచుర్యంగా ఉండే పదం కదండి। అన్నం తింటున్నావా, అన్నం తింటావా, అన్నం తిని వచ్చారా, అందరూ అన్నం తినండి, అన్నదానంతో సమానం అనేది ఏదీ లేదు, ఇలాంటి పదాలు బాగా ఉపయోగిస్తుంటాం దైనందిన కార్యక్రమాల్లో। కానీ అన్నం అనేటటువంటిది సంస్కృత భాష పదము అని తెలుసుకోవాలి। దీనికి ఉత్పత్తి ఏం చెప్పారంటే, అద్యతేత్తి చ భూతాని తస్మాద్ అన్నం ప్రకీర్త్యతే అని చెప్పారు। అద్యతే అత్తి చ భూతాని తస్మాత్ అన్నం ప్రకీర్త్యతే। అన్నోపనిషత్తును ఉంటుందండి, అన్న సూక్తం ఉంది, అన్నం మనల్ని జీవింపజేస్తోంది। అన్నాద్భవంతి భూతాని, అన్నాద్భవంతి భూతాని, అన్నం వల్లనే జీవులన్నీ జీవిస్తున్నాయి। అన్నం ఆహారం రెండు పర్యాయ పదాలే, అన్నం అనేటువంటి సులభంగా మనకు కనిపించే ద్విత్వ పదం, నకార ద్విత్వం, అన్నం నకార ద్విత్వం। ఇక్కడ ఏం చెప్పారు, అద్యతే అత్తి చ భూతాని తస్మాత్ అన్నం ప్రకీర్త్యతే, అది శ్లోక పాదం। అద్యతే అత్తి చ భూతాని తస్మాత్ అన్నం ప్రకీర్త్యతే, తస్మాత్ అన్నం ప్రకీర్తితం అని కూడా పాఠాంతరం। ఏమిటంటే దీనికి అర్థం, అద్యతే తినబడుతున్నది, ఇది ఆత్మనే పది, వర్తమానే లట్, ప్రథమ పురుష ఏకవచనం, అద్యతే తినబడుతున్నది। కైహి అద్యతే, జీవైహి అద్యతే, జీవుల చేత తినబడుతున్నది, అంతవరకు బాగానే ఉంది। తర్వాత ఏం చెప్పారండి, అత్తి అత్తి తింటుంది చ భూతాని, భూతాని జీవులను, అద్యతే తినబడుతోంది
భూతైహి అధ్యాహారం, జీవుల చేత తినబడుతున్నది. అంతవరకు మనకు తెలిసిందే. పరంతు అన్యత్ర విశేష అస్తి తత్ పార్శ్వే కో విశేష, ఏమిటి దాని పక్కన ఉన్న విశేషం? అత్తిజ భూతాని, భూతాని చ మరియు భూతాని అత్తి జీవులను తింటుంది, అది విశేషం అన్నంలో. అదభక్షణే అనే ధాతువులోంచి వచ్చింది ఇది అన్నం. అదభక్షణే, అద అనే ధాతువుకు భక్షణే తిరుట ఎందు అని అర్థం. సంస్కృతంలో ధాతురూపాలు ఎలా ఎంత బాగా వివరించారంటే, ఆ అష్టాధ్యాయి వ్యాకరణ శాస్త్రకారుడు పాణిని మహర్షి ఒక సంస్కృత మూలధాతువు చెప్పి దానికి అర్థం సంస్కృతంలోనే చెప్పేశారు. భూ సత్తాయాం, భూ అనే ధాతువు సత్తాయాం ఉండుట ఎందు, కృంజికరణే డుకృంజికరణే, కృంజి అనే ధాతువుకు కరణే చేయుట ఎందు, అలాగా అధభక్షణే అధ అనే ధాతువుకు భక్షణే తిరుట ఎందు, అదనమాట ఆ ధాతువుకు అర్థం సంస్కృతంలోనే చెప్పేశారు. అలాంటి ధాతువులోంచి అధ అనే ధాతువులోంచి అధ అనే ధాతువుకి క్త ప్రత్యయం చేరిస్తే క్తక్తవతు నిష్ఠ, తర్వాత మనకు వ్యాకరణ ప్రకటనలో చదువుతాం అవన్నీ కూడా. క్తక్తవతు నిష్ఠ, క్త ప్రత్యయం, క్తవతు ప్రత్యయం, వాటిని నిష్ఠా ప్రత్యయం అంటారు. క్త అనే ప్రత్యయం చేరినప్పుడు అద్ క్త కకారం పోతుంది, అద్ త తర్వాత నకారం వచ్చేసి అద్ అన్నం అనే పదం తయారైంది. అంటే అద్యతే భూతైహి, జీవుల చేత నిలబడుతున్నది. చ మరియు అత్తిచ భూత, అత్తి భూతాని, భూతాని అత్తి జీవులను తింటుంది, అందుచేత అన్నము. ఏమిటి ఇక్కడ విశేషం? ఇది అన్న సూక్తంలో విశేషమైనటువంటిది. జీవుల చేత తినబడుతున్నది, ఇది సహజం, అందరికీ తెలిసిన విషయం. జీవులను తింటుంది, ఇదేమిటి? అత్తి అనేది పరస్మైపది ధాతురూపం, వర్తమాన అనే దట్ ప్రథమ పురుషుడు ఏకవచనం, అద్యతే ఆత్మనేపది వర్తమాన అనే దట్ ప్రథమ పురుషుడు ఏకవచనం, అత్తి అత్తి అత్త అదంతి, అద్యతే అద్యేతే అద్యంతే, అద్యతే అద్యేతే అద్యంతే వర్తమానే లట్ పరస్మ ఆత్మనేపది ప్రథమ పురుషుడు ఏకవచనం. అద్యతే అత్తి ఎలా ఉంది? అత్తి అత్త అదంతి, ఇది పరస్మైపది వర్తమానే లట్ ప్రథమ పురుషుడు ఏకవచనం. జీవుల చేత తినబడుతున్నది అద్యతే భూతైహి, భూతైహి అధ్యాహారం తెచ్చుకోవాలి మనం, ఊహించుకోవాలి. జీవుల చేత తినబడుతున్నది చ మరియు భూతాని జీవులను అత్తి తింటుంది. దీనికి విశేషార్థం ఏం చెప్పారంటే, మితంగా ఆహారం తీసుకుంటే మనల్ని రక్షిస్తుంది, అమితంగా ఆహారం తీసుకుంటే భక్షిస్తుంది, రెండు అక్కడే ఉన్నాయి. అదనమాట అన్నం అనే దాంట్లో అంత విశేషార్థం ఉంది. అద్యతేత్తిచ భూతాని తస్మాద్ అన్నం ప్రకీర్చతే, మితాహారం, న్యాయార్జిత ఆహారం, భగవద్ అర్పిత ఆహారం, సాత్విక ఆహారం మనిషిని వృద్ధి చేస్తుంది, మనిషిని వర్ధిల్ల చేస్తుంది. అమితాహారం, అన్యాయార్జిత ఆహారం, రాజసికాహారం, తామసికాహారం ఇవన్నీ కూడా మనిషిని భక్షిస్తాయి. దేనిచేత రోగ నివృత్తి అవుతుందో, ఆరోగ్యం కలుగుతుందో, దానిచేతనే అనారోగ్య ప్రవృత్తి కలుగుతుంది, వ్యాధులు కలుగుతాయి, తత్ఫలితంగా మరణం సంభవిస్తుంది. అంత విశేషమైన పదం అన్నం. మొదటిది అన్నం. రెండవది ఏంటండి? విత్తం. విత్తం తాకిన తావత్ అన్నమాట. అన్నం నకారద్విత్వం, విత్తం తకారద్విత్వం. ఈ విత్తం అంటే ఏమిటి? ధనం. ధనమూలమిదం జగత్, అంతా ధనం పైననే ఆధారపడి ఉంది విత్తం. రెండవది చిత్తం. చిత్తం అంటే చాంచల్యము కలిగినటువంటి అంతఃకరణ చతుష్టయంలో ఒక భాగం. మనోబుద్ధి చిత్తాహంకారా అంతఃకరణ చతుష్టయం అని చెప్పారు. మనః బుద్ధి చిత్తం అహంకార ఇవి నాలుగుని అంతఃకరణ చతుష్టయం. అంతఃకరణ కరణములు సాధనములు, కరణములు అంటే సాధనములు. అవి ఎక్కడుంటాయి? అంతః మనలో ఉంటాయి. కనిపిస్తాయా? కనిపించవు. విశేషం ఏంటంటే కనిపించే స్థూల శరీరాన్ని, కనిపించే జీవిని కనిపించని అంతఃకరణ చతుష్టయం నడిపిస్తున్నాయి, నడిపిస్తున్నది.
మనోబుద్ధి చిత్తాహంకారాలు మానవులను నడిపిస్తున్నాయి. అవి కనిపించవు, వాటికి ఆకారం లేదు, కానీ వీటికి ఆకారం ఉంది. స్థూలమైన ఆకారం కలిగిన మనిషిని నడిపించేవి మనోబుద్ధి చిత్తాహంకారాలు. అందులో చిత్తం చాంచల్యము కలిగింది, చిత్తము తకార ద్వితం. దానికి తర్వాత చూడండి, ఢక్కా ఢక్కా అన్నప్పుడు కకార ద్వితం ఉంది, ఢక్కా. దానికి పర్యాయ పదం డబరుకం. నృత్తావసానే నటరాజరాజ ననాద ఢక్కాం, అక్కడ వచ్చింది మన పదం డమరుకము. తర్వాత మనశ్శాంతి, మనః శాంతి, మనశ్శాంతి. మనః అన్నప్పుడు విసర్గం ఉన్నాయి, మనశ్శబ్దం నక సకారాంత నపుంసకలింగం. మనః మనసి మనాంసి, హే మనః హే మనసి హే మనాంసి. మనః మనసి మనాంసి, మనసా మనోభ్యం మనోభిః, మనసే మనోభ్యం మనోభ్యః, మనసః మనోభ్యం మనోభ్యః, మనసః మనసోః మనసాం, మనసి మనసోః మనస్సు. ఇది శబ్దం. ఆ శబ్దంలో ఉన్న మనః అనే పదానికి శాంతి అనే పదం చేరినప్పుడు ఈ విసర్గ సకారంగా మారిపోయి ఏమైందప్పుడు మనశ్శాంతి అనే పదం అయిపోయింది. ఈ మనశ్శాంతి అనేటటువంటిది దాని తెలుగులో ఇక్కడ రాసాం కింద, మనశ్శాంతి. మనస్సు కూడా కనిపించదు కదా, కానీ మనకు శాంతి కావాలన్నా అశాంతి కావాలన్నా కారణం అదే అవుతుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. అమృత బిందు ఉపనిషత్తు అనే ఒక గొప్ప ఉపనిషత్తు ఉందండి, శుక్లయజుర్వేదానికి సంబంధించినటువంటిది. అందులో మొదటి శ్లోకం ఇదే వ్యాసులు వారు వివరించారు. మనః ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనుష్యాణ మానవులకు బంధమోక్షయోహ బంధం కలగడానికి కానీ, మోక్ష అంటే బంధ విముక్తి కలగడానికి కానీ మనః ఏవ కారణం, మనస్సే కారణము. రెండో పాదంలో చెప్పారు ఏది బంధహేతు అవుతుంది, ఏది బంధ విముక్తి కారణం అవుతుంది అని. బంధాయ విషయాసక్తి, బంధాయ విషయాసక్తి ముక్త్యై నిర్విషయం స్మృతం. బంధాయ విషయాసక్తి ముక్త్యై నిర్విషయం స్మృతం. బంధాయ విషయాసక్తి, లౌకిక విషయంలోపై ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అది బంధమైపోతుంది. మనం తెలుస్తున్నాం కదా, మనం రోజు చూస్తూనే ఉన్నాం, రోజు ఎన్నో మనస్సును ఆవహించేటువంటి బంధాలు ఏర్పడుతున్నాయి. ఎందుకని? లౌకిక విషయాలపై ఆసక్తి ఎక్కువైపోతుంది, కోరికలు ఎక్కువైపోతున్నాయి. కోరికలే దుఃఖానికి కారణం. నాస్తి రాగసమం దుఃఖం, నాస్తి త్యాగసమం సుఖం. రాగం అంటే కోరిక, కోరికతో సమానమైన దుఃఖం లేదు. హద్దులో ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ హద్దు దాటితే దుఃఖమే. నాస్తి త్యాగసమం సుఖం, త్యాగంతో సమానమైన సుఖము లేదు. అంతేత మనః శాంతి. ఇక్కడ సకారద్వత్వం కనిపిస్తుంది, మనః శాంతి. మనస్సుకు శాంతి ఏర్పడుతుంది, ఎప్పుడు ఏర్పడుతుందంటే బంధాలను కోరికలను తగ్గించుకుంటూ ఉంటే. బంధాయ విషయాసక్తి, లౌకిక విషయాలపై ఆసక్తి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు బంధం అవుతుంది అది. ఈ బంధాన్ని ఎవరు కలిగిస్తున్నారు? మనస్సే. తర్వాత ఏమని చెప్పారు? ముక్త్యై నిర్విషయం స్మృతం. నిర్విషయం, లౌకిక విషయాలపై ఆసక్తి లేకుండా మనస్సులోంచి ఆ విషయ వాసనలను పక్కన పెడుతూ ఉంటే క్రమంగా ముక్తి బంధ విముక్తే కలుగుతుంది. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బంధం కలిగితే అశాంతి, బంధం పోతే ప్రశాంతి. అది మనశ్శాంతి. ఇక ధనుస్సప్తకం, ఈ సకారద్వత్వం ఎలా ఉంటుందని చెప్పడం కోసం ఈ పదాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ధనుః సప్తకం. ఇక్కడ కూడా ధనుశ్శబ్దం, ధనుః ధనుషి ధనుంషి, అది కూడా ధనుః ఏకవచనం. సప్తకం సా ఉంది, ఈ విసర్గ సకారంగా మారిపోయింది. ధనుః సప్తకం, ధనుస్సప్తకం అంటే ఏడు ధనుసుల సముదాయము. తర్వాత విద్యుల్లత సప్తమం, విద్యుల్లత విద్యుత్ లత విడదీసినప్పుడు ఏమవుతుందంటే విద్యుత్ లత. ఏడు విద్యుల్లత, మెరపు తీగ, సౌదామిని అంటారు మరో పేరు. వర్షాకాలంలో మెరుపు తీగలు వస్తుంటే వాటిని సంస్కృతంలో విద్యుల్లత అంటే ఆ మేఘాల రాపిడి వల్ల ఒక రకమైన విద్యుత్ శక్తి ఏర్పడి అది ఒక లత ఆకారంలో కనిపిస్తుంది కనుక విద్యుల్లత అంటారు.
విద్యుత్ లత ఇక్కడ తకారం లకారంగా మారిపోయి లకార ద్యుతం వచ్చేసింది విద్యుల్లత తర్వాత ధనుషట్కం ధనుహు షట్కం ధనుషట్కం ద్విత్వాక్షరాలతో కొన్ని కొన్ని పదాలు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఉదాహరణ కోసం ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ ధనుహు షట్కం ఇక్కడ ధనుష్ సప్తకం లాగానే సకార ద్విత్వానికి ఇది ధనుష్ షట్కంలో షకార ద్విత్వానికి అది ధనుహు షట్కం ధనుహులో విసర్గం ఉంది షట్కంలో షా ఉంది ఈ విసర్గ షకారం కింద షా కింద షా అయిపోయింది ధనుష్ షట్కం అయిపోయింది ఇవి ఉదాహరణకు కొన్ని ఒక ఏడు ఉదాహరణలు ఇచ్చాము ఇక్కడ అన్నం విత్తం చిత్తం ఢక్క మనశ్శాంతి ధనుష్ సప్తకం విద్యుల్లత ధనుష్ షట్కం ఇంకా ఆ వరుసలో ఏమున్నాయండి సంయుక్తాక్షర పదాని ఒక హల్లుకు అదే హల్లు వచ్చినట్లయితే ఒత్తుగా వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాక్షర పదాని అంటారు ద్విత్వాక్షరం అంటారు ద్విత్వం నకా ఇక్కడ నకార ద్విత్వం ఇక్కడ తకార ద్విత్వం ఇక్కడ తకార ద్విత్వం ఇక్కడ కకార ద్విత్వం ఇక్కడ షకార ద్విత్వం ఇక్కడ సకార ద్విత్వం ఇక్కడ లకార ద్విత్వం ఇక్కడ షకార ద్విత్వం సంయుక్తాక్షరం ఏంటి ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తం కూడినది ఏకా హల్ అన్యత్ హల్ సంయోగే సంయుక్తం భవతి ఏకం హల్ అన్యత్ సంయోగే సంయుక్తం భవతి ఇది ఈ మొదటిది ఏంటంటే విద్య విద్యలో రెండు హల్లు ఉన్నాయి దకార యకారాలు దకార యకారాలు విద్య విద్య అనే దానికి విత్పత్తి ఏం చెప్పారు విద్యతే అనేన ఇది విద్య విద్ జ్ఞానే అనే ధాతువుని వచ్చింది విద అనే ధాతువుకు జ్ఞానే తెలుసుకునడం అర్థం తెలుసుకునట ఎందు ఈ విద్ అనే ధాతువులోంచి వచ్చిందే విద్య విద్య దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాధనమాప్నోతి ధనాధర్మం తత సుఖం విశేషమైనటువంటి సూక్తిది విద్య భర్తృహరి మహాముని మహర్షి రాశాడు మా భర్తృహరి మహాకవి మహాకవి భర్తృహరి శృంగార నీతి శతకం శృంగార శతకం వైరాగ్య శతకం అని 300 శ్లోకాలకు అందించాడు మనకు మహానుభావుడు విశేషమైన శ్లోకాలు అందులో విద్యని గురించి ఆయన చెప్పిన సుభాషితం ఇది విద్య దదాతి వినయం విద్య వినయాన్ని ఇస్తుంది ఎంత బాగా చదువుకుంటేవాడు అంత వినమ్రంగా ఉంటాడట ఎందుకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యము జ్ఞానము బ్రహ్మతత్వము అనంతములు జ్ఞానం ఒక సింధు అయితే మనకు తెలిసింది ఒక బిందువు కూడా కాదు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది తెలిసింది కొంత కూడా లేదు అలాంటప్పుడు ఈర్ష్య ద్వేషాలు అసూయలు వాడేదో గొప్ప పండితుడని వాడికి ఒక గర్వం వాడిని చూసి మరొకటికి అసూయ ఇవన్నీ ఏమిటి అరిషడ్ వర్గం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏర్పడుతూ ఉంటాయి అప్పుడే మానవత్వం మంట కలుస్తుంది సత్యధర్మ శాంతి ప్రేమ అహింసా తత్వాలు దైవీ లక్షణాలు మానవత్వాన్ని వికసింపచేసేవి అంటే విద్య వల్ల మానవుడు మానవత్వాన్ని పొందుతాడు మానవత్వాన్ని నిలబెట్టుకుంటాడు అంతేకాదు మనిషి అవుతాడు మనిషి అవడానికి కారణం విద్య విద్య లేకపోతే వాడు మనిషి కాడు మనిషి అంటే విద్వాన్ అని అర్థం విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాంసుడు ఎక్కడికి వెళ్ళినా గౌరవమే ఏ దేశానికి వెళ్ళినా వాడు వాడిని గౌరవిస్తారు ఎందుకంటే వాళ్ళు ఉన్న విద్య అటువంటిది విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్య విద్యా దదాతి వినయం విద్య వినయాన్ని ఇస్తుంది వినయాద్యాతి పాత్రతాం వినయాత్ పాత్రతాం యాతి వినయం వల్ల అర్హతను యోగ్యతను పొందుతాడు పాత్రత్వాత్ ధనం ఆప్నోతి ఎప్పుడైతే అతనికి యోగ్యత లభిస్తుందో ధనం ఆప్నోతి ధనాన్ని పొందుతాడు ధనం వల్ల ఏమవుతుంది ధనాత్ ధర్మం ధనం ఉండటం వల్ల ధర్మకార్యాలు చేస్తాడు తత సుఖం ధర్మకార్యాలు చేయడం వల్ల పుణ్యం పొందుతాడు పుణ్యం వల్ల సుఖం పొందుతాడు అష్టాదశ పురాణాల సారాంశాన్ని వ్యాసుల వారు ఒక పాదంలో అందించారు అష్టాదశ పురాణేషు
వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణాల సారాంశాన్ని వ్యాసుల వారు రెండే మాటల్లో అందించారు. పరోపకార పుణ్యాయ అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. అష్టాదశ పురాణాలలో వ్యాసుల వారి యొక్క వచనద్వయం చాలా సారా అదే సారాంశం. వచనద్వయం రెండే వచనములు రెండే మాటలు ఏమిటవి? పరోపకార పుణ్యాయ, ఇతరులకు ఉపకారం చేసినా సహాయం చేసినా పుణ్యం లభిస్తుంది. పుణ్యం వల్ల ఏమవుతుందండి? సంతోషంగా ఉంటాం. మన సంతోషమే స్వర్గము, దాని మన దుఃఖమే నరకమండ్రు అంటాడు మహాకవి బద్దెన సుమతి శతకంలో. అంటే పుణ్యఫలం సంతోషం. మరి రెండోది ఏమిటి? ఇతరులను పీడించడం. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పాపాయ పరపీడనం, ఇతరులను ఎప్పుడైతే బాధిస్తారో పీడిస్తారో మనస వాచ కర్మణ, అప్పుడు ఏమవుతుంది? వాడికి పాపం కలుగుతుంది. పాపం వల్ల కలిగేది ఏమిటి? దుఃఖం. దుఃఖం వల్ల కలిగేది పాపం వల్ల నరకం, నరకం వల్ల దుఃఖం. ఇవన్నీ వస్తుంటాయి కనుక అసలు సారాంశం అది. ఇక్కడ మనకు విద్యా దదాతి వినయంలో వచ్చింది ఇదంతా. వినయాధ్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాపన ధనాధర్మం తతసుఖం. ఇంకా మిగిలిన సంయుక్తాక్షరాలు ఉన్నాయి. ఏదో మొక్కుబడిగా ఆ పదం ఒక్కటే చెప్పుకుని దీని అర్థం ఇది, దీనిలో ఈ సంయుక్తాక్షరం ఉందని చెప్పుకోకపోతే ప్రత్యేక మన సంస్కృత పాఠానికి ప్రత్యేకత ఉంటుంది. దాని గురించి వివరిస్తూ అనేక విషయాలు తెలుసుకుందాం. పెద్దలు చెప్పిన విషయాలన్నీ పునర్మిలామహ ఆగామి కార్యక్రమే. శుభం భవతు, స్వస్తి.